చిట్టి ప్రాణాలు మీకు తెలుసు కదా, మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి వాక్స్ వీడియో చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అద్దంలో తెగ చూసేసుకుంటున్నావు? ఇప్పుడైతే ఇలా హీరోలో ఉన్నాను, గానీ కొంచెం ఏజ్ పెరిగితే ఎలా ఉంటానో అని భయమేస్తుంది. ఏంటంటా నీ భయం? నా అందమైన ఫేస్ కు ముడతలు వస్తాయేమోనని. అవునా? అయితే నీకు ఫ్యాక్ట్ చెప్పాల్సిందే. అవునా? ఏంటి అది, త్వరగా చెప్పు. సైకిల్ ని కార్లని అయితే బ్రేకులు వేసి ఆపచ్చు, కానీ వయసును అలా ఆపలేం. అది పెరిగే కొద్ది మొహం మీద ముడతలు, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు. అపైలేడిస్తే చూడటానికి చాలా బాగోదు. కానీ ఇలా రాకుండా ఎప్పుడు మనం యంగ్ లుక్ లోనే ఉండాలంటే అమృతం తాగాల. బట్ ఫర్ ఏ చేంజ్ హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ ఛాంబర్ లో ఉండాలి. అవును, ఈ ఛాంబర్ లో మనం ఉంటే మన చార్మింగ్ పెరిగిపోయి మన వయసు రివర్స్ అయిపోయి మనం ఎప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా కనిపిస్తాం. పెద్ద ప్లానింగ్ ఏ. మన బాడీలో ఉండే క్రోమోజోమ్స్ లో టెలోమెర్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఈ థెరపీ ఛాంబర్ లో ఉండటం వల్ల ఇవి తగ్గిపోతాయి. అంతే కాకుండా చర్మంలో ఉండే కొలాజిన్ అనే ప్రోటీన్ పెరిగి మనం యంగా అనేస్తాం. అవునా? ఇప్పటిదాకా ఇందులో ఉండి యంగా కనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. టెల్ అవివ్ యూనివర్సిటీ అమీర్ మెడికల్ సెంటర్ ఇన్ ఇజ్రాయెల్ వాళ్ళు 64 ఏళ్ళు పైబడిన ఒక 30 మంది ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్ళని తీసుకొని 90 రోజుల పాటు ఇందులో పెట్టి 60 హైపర్బారిక్ సెషన్ చూసారు. రిజల్ట్ పాజిటివ్, వాళ్ళకి ఏజింగ్ రివర్స్ అయింది. కొన్ని ఇతర స్టడీస్ కూడా మన హ్యూమన్ బాడీకి 100% మంచి ఆక్సిజన్ అందినప్పుడు బ్లడ్ ఫ్లో పెరిగి బ్లడ్ వెజల్స్ బాగా పనిచేస్తాయని, అలానే మెమరీ కాన్సన్ట్రేషన్ అండ్ రియాక్షన్ టైం కూడా పెరుగుతుందని తెలిచాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం గట్టిగా వెతకాలే కానీ మన దేశంలో రోడ్ల కన్నా సొరంగ మార్గాలే ఎక్కువ ఉంటాయి. అవును, అప్పట్లో రాజులు రాణీలు వాళ్ళ కంఫర్ట్ కోసం అండ్ ప్రాణాల కోసం ఇష్టం వచ్చినట్టు సొరంగాలు తవ్వి అందులో కాస్త కాలం దాక్కునేవాళ్ళు, ఏమైనా ఉంటే దాచుకునేవాళ్ళు. ఇప్పుడు సొరంగ మార్గాల సీన్ నీకెందుకు చెప్తున్నా అంటే, రీసెంట్ గా మన ఢిల్లీలోని అసెంబ్లీలో ఒక సొరంగ మార్గం బయటపడింది. అయితే ఇది రాజులు రాణులు తవ్వించింది కాదు, బ్రిటిష్ వాళ్ళు తవ్వించింది. ఇది ఎర్రకోట దాకా ఉంది, చూడడానికి ఒక రహస్య సొరంగంలా ఉంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని సీక్రెట్ గా తరలించడానికి ఈ టనల్ ని వాడేవారంట. ప్రెసెంట్ ఇప్పుడున్న ఢిల్లీ అసెంబ్లీలో 1926 లో కోర్టు ఉండేది. ఇక్కడికి తీసుకుని రావాలంటే ఈ సొరంగాన్ని తవ్వి ఉంటారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ అయిన రామ్ నివాస్ గోయల్ చెబుతున్నారు. ఢిల్లీ మెట్రో అలానే ఇంకొన్ని పనుల వలన కొంచెం ఈ సొరంగ మార్గం కూడుకుపోయింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఈయన 1993లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ రహస్య సొరంగం గురించి విన్నారని. అయితే ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడం వలన ఒట్టి పుకారే అనుకునేవాడిని అని అన్నారు. అలానే ఈ సొరంగ మార్గంలో ఒక ఊరి గది కూడా ఉంది, అయితే దాన్ని ఇంకా తెరవలేదని ఆయన చెప్పారు. వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్విస్ మూవీ థియేటర్స్ లో, అదేరా స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న సినిమా హాలల్లో థియేటర్ లోపలే కాదు బాత్రూమ్ లోపల కూడా సినిమా ఆడుద్ది. ఏంటి? అవును, సినిమా చూస్తున్నప్పుడు అర్జెంట్ గా ఏ సుస్సునో ఆర్ పోటీనో వస్తే సినిమా మిస్ అయిపోకూడదని థియేటర్స్ లో ఈ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. ఇదిగో చూస్తున్నారుగా, ఇలా బాత్రూమ్ లో కూర్చొని కూడా మూవీ ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇక్కడ థియేటర్ అలానే అందులోని బాత్రూమ్ లోకి వెళ్ళిన మనుషులు ఏమంటున్నారంటే, ఇందులో కేవలం సినిమా ట్రైలర్స్ మాత్రమే వస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, భార్యతో షాపింగ్ కి వెళ్ళాలంటే పర్స్ లోని డబ్బులే కాదు ఓల్డంత టైం అండ్ ఓపిక కూడా కావాలి. అంతేగా అంతేగా, కొనేది జాకెట్ ముక్కే అయినా రాకెట్ ని తయారు చేస్తున్నట్టు గంటల కొద్ది టైం స్పెండ్ చేస్తుంటాం. అయితే ఈ సమస్యకే పరిష్కారం కనిపెట్టారు చైనాలోని షాంఘై సిటీలో ఉన్న ది గ్లోబల్ హార్బర్ మాల్ వాళ్ళు. చైనా వాళ్ళ అని ఆశ్చర్యపోకండి, ఏ దేశం ఎగిరా ఏముంది గర్వకారణం. మన భర్తల జీవితం భార్యల పాదక్రాంతమా అని మా డాడీ టీజే ఎపిసోడ్ లో చెప్పారు. కంట్రీ ఏమైనా కథ మాత్రం అదే. ఈ మాల్ వాళ్ళు హస్బెండ్ స్టోరేజ్ పాడ్స్ ని పెట్టారు. ఇది ఒక గ్లాస్ పాడ్, ఇందులో ఒక చైర్, మానిటర్, కంప్యూటర్ గేమ్ ప్యాడ్ ఉంటాయి. ఆమె ఎంతసేపు షాపింగ్ చేసుకుని వచ్చినా ఇందులో మనోళ్ళు ఆరాంసే కూర్చోచ్చు. మన ఇండియాకి కూడా ఇవి వస్తే బాగుంటాయి కదా, ఏమంటారు హస్బెండ్స్? ఫ్యాక్ట్ నెంబర్ 5, జాకీ చాన్ ఎంత పెద్ద టాలెంటెడ్ పర్సనో మనకు తెలుసు.
చిన్నప్పుడు అతను చేసిన కుంఫు కరాటేలు చూస్తూ ఎంతో మంది చేతుల నొప్పులు తెచ్చుకునే వాళ్ళం. అతను ఎన్నో సూపర్ స్టంట్స్ చేసినా రీసెంట్ గా ఒక జర్మన్ షోకి గెస్ట్ గా వెళ్ళి అక్కడ చేసిన విన్యాసం మాత్రం నా మనసులో నాటుకుపోయింది. ఏంటి అది? జాకీ చాన్ 12 సిమెంట్ ఇటుకలని ఫటఫటమని పగలగొట్టాడు. ఇందులో స్పెషాలిటీ ఏముందని అంటారా? ఇప్పుడు సరిగ్గా చూడండి, మనోడు కొట్టింది ఒట్టి చేత్తో కాదు, అర చేతిలోని గుడ్డుతో. ఇప్పుడు చెప్పరా? వావ్, ఇటుకలు పగిలాయి కానీ గుడ్డు పగలలేదు. దట్ ఈస్ జాకీ చాన్. ఫ్యాక్ట్ నెంబర్ 6, చేతుల మీద కాళ్ళ మీద పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళని మనం డైలీ చూస్తూ ఉంటాం. కానీ ఈయన కొంచెం డిఫరెంట్. కాదు, బాగా డిఫరెంట్. కళ్ళల్లో పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఢిల్లీకి చెందిన కరానా కింగ్కి ఒక టాటూ షాప్ తో పాటు అదే టాటూస్ పై చాలా ప్రేమ కూడా ఉంది. తన 13వ ఏటనే పచ్చబొట్లు పొడిపించుకోవడం స్టార్ట్ చేసి ఆ తర్వాత అదే పచ్చబొట్లు జనాలకి వేయడం స్టార్ట్ చేశాడు. ఈయన ఎక్కడా పొడిపించుకోవడానికి ఖాళీ లేనట్లు ఐస్ లో టాటూ వేయించుకున్నాడు. మన కంట్లో ఉండే వైట్ పార్ట్ లోని లోపల ఉండే కణజనాలకి ఏమీ కాకుండా జాగ్రత్తగా కనుపై రెండు పొరల మధ్య వేస్తారు. ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. కెనడాకు చెందిన ఒక ఆమె కూడా ఇలానే ట్రై చేసి టెంపరీ బ్లైండ్ అయింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజీ ప్రకారం దీని వలన కళ్ళల్లో ఏదో ఇరుక్కున్నట్టు ఉంటుంది. అలానే వెలుతురు వైపుకు చూడలేకపోవడం, కళ్ళు మసక రావడం లాంటివి జరుగుతాయి. మన ఇండియాలో చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఈ కల్చర్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లో బాగా ఎక్కువగా ఉంది. అసలు ఇలా కళ్ళల్లో పచ్చబొట్లు పొడిపించుకున్న వాళ్ళు ఎవరా అని ఆరా తీస్తే ఈ మహానుభావుడి పేరే హోవర్డ్ స్మిత్. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనలాంటి బ్యాక్ బెంచెస్ కి అసలు చదువు అంటేనే పడదు. ఒకవేళ కష్టపడి చదివి బుర్రలోకి ఎక్కించుకున్నా అది ఎగ్జామ్స్ లో గుర్తొచ్చి చావదు. కానీ ఈ ట్రిక్ యూజ్ చేస్తే మనం చదువుకున్న ఆన్సర్స్ అన్ని తక్కువనే ఎగ్జామ్స్ లో గుర్తొచ్చేస్తాయి అంట. ఇంతకీ ఆ ట్రిక్ ఏంటనుకున్నారు? చూయింగం నవలటం. అవును, చదువుకునేటప్పుడు చూయింగం నవలుతూ చదువుకుంటే మళ్ళీ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇంకో బబుల్ గమ్ నవలుతూ ఎగ్జామ్స్ రాస్తే చదువుకున్నవన్నీ టక్కన గుర్తొచ్చేస్తాయి అంట. రెండు సార్లు సేమ్ ఫ్లేవర్ పెప్పర్ మింట్ చూయింగం నవిలితే ఇంకా బెనిఫిట్ అంట. అవునా? అసలు దీన్ని ఎవరు కనిపెట్టారే? నీలాంటి వాళ్ళైతే కాదురా, దీనిని కనిపెట్టింది సూపర్ రీసెర్చర్స్. ఒక బ్యాచ్ కి బబుల్ గమ్ ఇచ్చి నవ్వులుతూ 20 నిమిషాల పాటు సైకాలజీ లెసన్ వినమని చెప్పి, అలానే మెంటల్ మ్యాథమెటిక్స్ స్ట్రాటజీలు నేర్చుకోమని చెప్పి ఇంకో బ్యాచ్ కేమో బబుల్ గమ్ ఇవ్వకుండా నేర్చుకోమన్నారంట. ఫైనల్ రిపోర్ట్ గా చూస్తే బబుల్ గమ్ నవలని వాళ్ళకంటే నవలని వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారంట. న్యూట్రిషన్ న్యూరోసైన్స్ జర్నల్ కూడా బబుల్ గమ్ నవ్వులుతున్నప్పుడు మనం బాగా అలర్ట్ గా ఉంటామని, అలానే మన కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుందని కనిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, హసనల్ బోల్కా. మనోడు బ్రునే సుల్తాన్. ఇతని దగ్గర 7000 వరకు లగ్జరీ కార్లు ఉన్నాయి. అవును, సైకిల్స్ కాదు, అన్ని కార్లే. పార్క్ చేయడానికే 10 ఎకరాలు కావాలేమో. 600 రోల్స్ రాయిస్లు, 450 ఫెరారీలు, 380 బెంట్లీలు మనోడి కలెక్షన్స్ లో ఉన్నాయి. మన ఏషియాలోనే రెండవ రిచెస్ట్ సుల్తాన్. మనోడి నెట్వర్త్ ఎంతో తెలుసా? 3000 కోట్లు. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు మనోడు. ఇక మన కుబేరుడు అంబానీ మామ విషయానికి వస్తే, ఆస్తి లెక్క తర్వాత కార్ల లెక్క చూస్తే మొత్తం 165 కార్స్. ఫ్యాక్ట్ నెంబర్ 9, గ్రఫైన్ ఏరోజెల్. ఇది ప్రపంచంలోనే అతి తేలికైన పదార్థం. ఎంత తేలికంటే ఇది గాలి కంటే 7 రెట్లు తక్కువ బరువు ఉంటుంది. తేలిక కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది చాలా స్ట్రాంగ్ మెటీరియల్. స్టీల్ లాగా గట్టిగా ఉంటుంది. బుల్లెట్ ని కూడా తట్టుకోగలదు. యుఎస్ కి చెందిన రైస్ యూనివర్సిటీ రీసెర్చర్స్ చెప్తుంది ఏంటంటే, ఇది సహజంగా దొరికేది కాదు. చైనాలోని జైయాంగ్ యూనివర్సిటీలో అభివృద్ధి చెందబడింది. ఇది పేరుకు తేలిగ్గా ఉన్నా గాలిలో తేలదు. సూపర్ కెపాసిటర్స్, లిథియం అయాన్ బ్యాటరీస్, సోలార్ ఫ్యూయల్ సెల్స్ లో దీన్ని వాడతారు. గ్రామ్ వచ్చేసి మన ఇండియాలో 14,000 దాకా ఉంది. మన దేశంలో కూడా ఫస్ట్ ఇన్నోవేషన్ సెంటర్ ని కేరళలోని త్రిశూర్ లో స్టార్ట్ చేసినట్టు కేరళ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇది ఒక జాయింట్ వెంచర్. డిజిటల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, టాటా స్టీల్ లిమిటెడ్ కలిపి దీన్ని స్టార్ట్ చేయనున్నాయి. అమ్మ బాబోయ్, ఈ రోజుకి చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కేసింది నా బ్రెయిన్ లో. వెళ్ళి కనీసం కేజీ రైస్ అన్న తినాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫ్యాక్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కమెంట్ లో పెట్టి తెలపండి.